మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కర్నూలులో హైకోర్టు బెంచ్ను పెట్టాలని నిర్ణయించారు. ఇది త్వరగా పెట్టాలని అనంతపురం జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు గురుప్రసాద్ సెక్రటరీ రాజేంద్ర ప్రసాద్ ఒకవేళ కర్నూలులో హైకోర్టు బెంచ్ పెట్టకపోతే ఈ నెల 20వ తారీఖు వరకు నుండి 23వ తారీఖు వరకు కోర్టు బైకట్ చేస్తున్నాం. అనంతరం జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు గురుప్రసాద్ సెక్రటరీ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు. ఒకవేళ కర్నూలులో హైకోర్టు బెంచ్ పెట్టకపోతే ఈ నెల 20వ తారీఖు నుండి 23వ తేదీ వరకు కోర్టు బైకట్ చేస్తున్నాం. ఈరోజు బార్ అసోసియేషన్ రూమ్ లో తీర్మానం చేశారు. ఇరవై మూడు వరకు సార్ బెంచ్ కావాలని హైకోర్టు బెంచ్ ఇస్తామన్నారు కదా. ఈరోజు అనంతపూర్ బాలకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ జనరల్ బాడీ సమావేశంలో కర్నూలులో ఎన్హెచ్ఆర్సీ అని, నెక్స్ట్ లోకాయుక్త అని రెండు ఒక రాజ్యాంగ సంస్థలైన కోర్టుకు సంబంధించిన రాజ్యాంగ సంస్థలుగా ఉన్న వీటిని ఏర్పాటు చేయడం జరిగింది గత గవర్నమెంట్లో. ఇప్పుడు హైకోర్టు బెంచ్ కూడా ఏర్పాటు చేయదనేసి గౌరవ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకొని ఒక బెంచ్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కానీ ఇంతవరకు వాటి గురించి ఎటువంటి కార్యాచరణంగా రూపొందలేదు. ఈ యొక్క హైకోర్టు బెంచ్ని ఏర్పాటు చేయాలనేసి కర్నూలులో అనంతపూర్ బార్ అసోసియేషన్ నుంచి ఒక పిలుపునిచ్చి ఇంతకుముందే మా మదనపల్లి, రాయచోటి, మన తిరుపతి బాలాజీ డిస్ట్రిక్ట్స్ అండ్ కడప, కర్నూలు జిల్లాలు కూడా ఈ యొక్క ఉద్యమంలోకి కార్యాచరణ రూపొందించి మాతో కలిసి రావడానికి వాళ్ళు పూర్తి స్థాయి ఉత్సాహంతో ఈ యొక్క కార్యాచరణ రూపొందించాలని మా యొక్క బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాళ్ళు ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు నడిపించడానికే వారు సమాయత్తం అయినందువలన ఈ యొక్క బార్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశంలో ఈ యొక్క గౌరవ ప్రెసిడెంట్ గురుప్రసాద్ గారు, నేను ఆయన రాజేంద్ర ప్రసాద్, నేను జనరల్ సెక్రటరీగా ఈ 20వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు ఈ యొక్క కోర్టు యొక్క వర్క్ని బైకాట్ చేస్తూ ఈ యొక్క కోర్టు హైకోర్టు బెంచ్ ఏర్పాటు అయ్యేలా ఒక తీర్మానం వచ్చేంత వరకు ఈ యొక్క సమావేశాన్ని, ఈ యొక్క ఉద్యమాన్ని కూడా కంటిన్యూ చేయాలని ఒక తీర్మానం చేయడం జరిగింది. ఈ యొక్క సమావేశంలో చేసిన తీర్మానం మేరకు 20 తారీఖు నుంచి 23 వరకు ఈ యొక్క సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఈ యొక్క హైకోర్టు ఉద్యమాన్ని, ఈ హైకోర్టు ఏర్పాటు చేసే వరకు ఈ కోర్టు విధులను బహిష్కరించాల్సిందిగా తీర్మానం చేయడం జరిగింది. ఈ 23 తారీఖు లోపల ఎటువంటి నిర్ణయం రాని పక్షంలో ఈ యొక్క ఉద్యమాన్ని, ఈ యొక్క సమావేశాన్ని తదుపరి సమావేశంలో మేము నిర్ణయించి తదుపరి కార్యాచరణ కూడా మేము మీకు ఇచ్చే విన్నవించుకుంటున్నాం. ఓకేనా?